हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल पद्म पारपाली मैं रूट्स గురించి నేర్చుకుంటున్నాము ఈ వర్గమూలాల్లో ఇప్పుడు ఇది ఫోర్త్ పార్ట్ లో ఆరంకల సంఖ్యలు అంటే లక్ష కన్నా పెద్ద సంఖ్యలకు వర్గమూలం ఎలా కనుక్కోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం నేర్చుకుందాం ఈజీ వే షార్ట్ కట్ మెథడ్ అన్నమాట చూడండి ఆరంకల సంఖ్యల వర్గమూలం షార్ట్ కట్ మెథడ్ అంటే మనం సంప్రదాయ పద్ధతిలో చేయకుండానే ఎలా కనుక్కోవచ్చు ఇది చాలా ఈజీ అన్నమాట ఐదు అంకెల సంఖ్యల కన్నా ఆరంకల సంఖ్య చేయడం చాలా ఈజీ అయితే దానికన్నా ముందుగా మీరు క్వశ్చన్ తెలుసుకోవాల్సి ఉంది కదా డిజిటల్ రూట్ అంటే అంకమూలం అంటే ఏం లేదు భయపడాల్సిన పని ఏం లేదు చూడండి సపోజ్ ఒక సంఖ్య తీసుకున్నాం ఏదో 1 2 3 4 5 అనుకోండి అంటే 12345 ఏదో ఒకటి మీకు అర్థం కావడం కోసం తీసుకున్నాను ర్యాండమ్గా ఇప్పుడు దీనిలో ఐదు అంకెలు ఉన్నాయి ఈ ఐదు అంకెల్ని మనం యాడ్ చేసినట్టు కూడినట్లయితే ఎంత వస్తుంది 1 + 2 = 3 3 + 6 6 + 4 = 10 10 + 5 = 15 ఈ అన్ని కూడితే 15 వచ్చింది ఈ 15 అనేది రెండు అంకెల సంఖ్య ఈ రెండు అంకెల్లో కూడా మళ్ళీ ఆ రెండింటిని కూడినట్లయితే 1 + 5 = 6 అవుతుంది అనమాట అంటే ఏదైనా ఇవ్వబడిన సంఖ్యలో ఉన్న అంకెలన్నింటినీ ఒక అంకె వచ్చేదాకా కూడినట్లయితే ఆ వచ్చిన దాన్నే ఆ సంఖ్య యొక్క అంకమూలం లేదా డిజిటల్ రూట్ అని అంటారనమాట ఏం లేదు సింపుల్గా అందులో ఉన్న అంకెలన్నీ కూడుకోవటమే కూడినప్పుడు మనకి రెండు అంకెల సంఖ్య వచ్చిందనుకోండి ఆ రెండు కూడా కూడి ఒక అంకె వచ్చేదాకా చేయటం అంకమూలం అంటారు ఇది ఒకటి కాన్సెప్ట్ మనకు అవసరం అవుతుంది అనమాట ఇందులో ఇప్పుడు ఈ ఆరంకెల సంఖ్యకి వర్గమూలం ఎలా కనుక్కోవాలో చూద్దాం 78929 √4,78,929 అట్లే √2,85,156 ఈ రెండు చేసి చూద్దాము ఇది చాలా ఈజీ అని చెప్పుకున్నాం ఇక్కడ కామాలు పెట్టాము కాబట్టి ఈ కామాలు లేకుండా రాస్తాం మళ్ళీ ఒకసారి దీన్ని ఏం చేయాలంటే మనం 2 2 నంబర్ గ్రూప్స్గా చేసుకోవాలి ముందు ఎప్పట్లాగే ప్రతిసారి మనం ఒకటి స్థానం వైపు నుంచి 2 2 నంబర్స్ గ్రూప్ చేస్తున్నాము ఐదు అంకెలకి ఏం చేస్తామంటే ఐదు అంకెలకి ఇది ఒక గ్రూప్ అయిపోయిన తర్వాత దీని వరకు మళ్ళీ వర్గమూలంగా అనుకున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే ఆరు అంకెలు ఉన్నాయి కాబట్టి 3 గ్రూప్స్ వస్తాయి అనమాట మనకి ఈ రెండు అంకెలు ఒక గ్రూపు ఇవి రెండు అంకెలు ఒక గ్రూప్ ఇది చాలా తేల్చే దానికన్నా అయితే ఇది కనుక్కోబోయే ముందు మనం ఇందాక చెప్పుకున్న డిజిటల్ రూట్ అంకమూలము అనేది దీనికి తెలుసుకొని ఉందా ముందు దీనికి డిజిటల్ రూట్ ఎంత ఈ అంకెలన్నీ కూడదాం 7 1 8 8 8 16 16 9 25 25 2 27 27 9 36 రెండు అంకెల సంఖ్య వచ్చింది 36 36 ని మళ్ళీ 3 ని 6 ని కూడినట్లయితే 9 వస్తుంది అనమాట అది గుర్తుపెట్టుకుందాం అలా ఉంచేద్దాము ఈ సంఖ్య యొక్క డిజిటల్ రూట్ అంకమూలం 9 వచ్చింది సరే ఇప్పుడు 3 గ్రూప్స్ చేసిన తర్వాత మనకేమవుతుంది 3 అంకెల సంఖ్య వస్తుంది 6 5 అంకెలకైనా 6 అంకెల సంఖ్యకైనా వర్గమూలం అనుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా వర్గమూలంలో 3 అంకెలు ఉంటాయి ఎందుకని 3 అంకెల సంఖ్యలు 100తో స్టార్ట్ అవుతాయి కాబట్టి 100² అనుకోండి అంటే 100 × 100 100 × 100 10000 అక్కడ నుంచి 5 అంకెల సంఖ్యలు స్టార్ట్ అవుతాయి కాబట్టి 5 అంకెల సంఖ్యకైనా 3 అంకెల సంఖ్య వస్తుంది స్క్వేర్ రూట్లో 6 అంకెల సంఖ్యకైనా 3 అంకెలు వస్తాయి కాబట్టి దీనికి మనం చివరి ఒకట్ల స్థానంలో 9 ఉంది కాబట్టి మనకి 3 కానీ 7 కానీ ఉంటుంది ఒకట్ల స్థానంలో అంటే 2 ఛాన్సెస్ తీసుకుంటాము 1 2 ఇది 3 అంకెల సంఖ్య మనకి వచ్చే వర్గమూలంలో ఆన్సర్ 9 ఉన్నప్పుడు ఒకట్ల స్థానంలో 3 కానీ 7 కానీ ఇప్పుడు ఏం చేయాలి ఈ చివరి 2 అంకెలు అంటే ఫస్ట్లో ఇటు నుంచి తీసుకున్నట్లయితే ఈ 2 అంకెల్ని చూడండి 17 ఉంది ఇక్కడ 17 ఎంత స్క్వేర్కి దగ్గరగా ఉంది 4² దగ్గరగా ఉంది 4² అంటే 4 × 4 = 16 అనమాట కాబట్టి దీనికి ఖచ్చితంగా 4 దాటిపోయే అవకాశం లేదు అసలు 5² కాదు కదా 5² అంటే 25 అవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మనం అక్కడ 4 వేసేసుకోవడమే చూడండి ఒకటి స్థానం వచ్చింది 100 స్థానం వచ్చింది ఇక మిడిల్ 10 స్థానంలో నాకైనా మనం కనుక్కోవాల్సి ఉంటుంది కనుక్కోవాలంటే మళ్ళీ ఒకసారి సంప్రదాయ పద్ధతిలో దీన్ని చేయాల్సి ఉంటుంది అనమాట చూడండి వేసుకొని సంప్రదాయ పద్ధతిలో ఏం చేస్తాం 2 2 సెట్స్ చేసుకుంటాం కదా మామూలుగా మొదటి స్థానంలో మనకి 4 వచ్చింది అట్లాగే ఈ ఫస్ట్ సెట్ 17 తీసుకున్నట్లయితే 4 4 16 మనం చూసేది తీసివేస్తే ఇక్కడ 1 వస్తుంది నెక్స్ట్ సెట్ 89 దీన్ని చేసుకుంటాం కిందకి ఇక్కడ ఏం చేస్తాం 4 + 4 = 8 వేసుకుంటాం ఇక్కడ ఖాళీ వదిలిపెడతాం 8 పక్కన ఇక్కడ ఒక అంకె వేసి దాంతో మల్టిప్లై చేస్తే దీంట్లో పోయే సంఖ్య దీనికన్నా తక్కువ సంఖ్య రావాలన్నమాట సపోజ్ 8 పక్కన 2 అనుకోండి 82 అవుతుంది 82 2 సార్ అంటే 8 2 సార్ 16 సరిపోతుంది అదే 3 వేసామనుకోండి 3 వేస్తే 3తో మల్టిప్లై చేసినప్పుడు 3 8 = 24 అవుతుంది ఎక్కువైపోతుంది కాబట్టి 2 వేస్తే సరిపోతుంది అనమాట ఇంకా మనం 82 2 సార్ ఎంత అనేది ఏం వేయవసరం లేదు జస్ట్ మనకి ఇక్కడ ఏమొస్తుంది అది ఇక్కడ వస్తుంది మనకి సో సెకండ్ డిజిట్ 4 పక్కన 2 వచ్చింది ఆ 2ని ఇక్కడ రెండు చోట్ల రాసేసుకుంటాం అంతే దీనికి
స్క్వేర్ రూట్ 423 అయినా కావాలి లేదా 427 అయినా కావాలి మరి ఇప్పుడు ఎలా తెలుస్తుంది ఏంటి అనేది అంటే ఇప్పుడు ఈ డిజిటల్ రూట్ కాన్సెప్ట్ ని మనం వాడుకుంటాం 423 అంటే ఏంటి ఫస్ట్ దానికి దాని స్క్వేర్ 423 అయితేనే మనకి ఈ సంఖ్య వచ్చింది ఇప్పుడు దీనికి డిజిటల్ రూట్ తీసుకున్నట్లయితే 426 63 9 ఇంటూ ఇది కూడా 9 99 81 81లో మళ్ళీ 8ని 9ని కూడా అనుకోండి 9 వస్తుంది డిజిటల్ రూట్ ఇక్కడ మనకి ఇవ్వబడిన సంఖ్యకి డిజిటల్ రూట్ 9 వచ్చింది ఇక్కడ మొదట 423 ని మనం ఎక్స్పెక్ట్ చేస్తే దాని డిజిటల్ రూట్ కూడా 9 వచ్చింది ఇదే ఆన్సర్ ఇక మనం దీని కూడా చూద్దాం ఒకసారి మీకు డౌట్ లేకుండా 427 ఇంటూ 427 ఈక్వల్ టు ఇక్కడ 426 67 13 13 అంటే మళ్ళీ 1ని 3ని కూడితే 4 అవుతుంది ఇంటూ ఇక్కడ కూడా 4 4 4 16 16లో మళ్ళీ 1ని 6ని కూడితే డిజిటల్ రూట్ 7 అవుతుంది కానీ మనకు ఉన్న 9 కాబట్టి ఈ రెండిట్లో దేనికి కలిసింది అది 423 కలిసింది కాబట్టి ఆన్సర్ 423 అని మనం ఈజీగా ఎస్టిమేట్ చేయొచ్చు అన్నమాట రెండో ఉదాహరణ చూద్దాం 6 అంకెల సంఖ్యకి మనం షార్ట్ కట్లో వర్గమూలం కనుక్కోవాలంటే ముందుగా సంఖ్య యొక్క డిజిటల్ రూట్ కనుక్కోవాలని చెప్పుకుంటున్నాము డిజిటల్ రూట్ అంటే ఈ ఇచ్చిన సంఖ్యలో ఉన్న అంకెలన్నీ కూడటం అన్నమాట కూడినట్లయితే ఇక్కడ 2 8 10 ఇక్కడ 5 5 10 20 26 ఇదొకటి 27 అంటే దీని డిజిటల్ రూట్ 27 తర్వాత ఏం చేస్తాం ఇచ్చిన సంఖ్యని 2 2 నంబర్స్గా గ్రూప్స్ చేసుకుంటాం ఈ చివరి ఈ రెండు ఈ గ్రూప్ నుంచి ఒకట్ల స్థానంలోనకి వస్తుంది దీని నుంచి మిడిల్ నెంబర్ వస్తుంది దీని నుంచి వందల స్థానంలోనక వస్తుంది అన్నమాట అయితే మనం ఏం చెప్తున్నాం ఈ చివర 6 ఉన్నట్లయితే మనకి 4 కానీ 6 కానీ వస్తుంది ఒకట్ల స్థానంలో అంటే రెండు ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రెండు ఛాన్సెస్ విడివిడిగా చూద్దాము 3 అంకెల సంఖ్య 6 ఉన్నప్పుడు ఒకట్ల స్థానంలో 4 అయినా అయి ఉండాలి లేదా 6 అయినా అయి ఉండాలి నెక్స్ట్ ఈ వందల స్థానంలో నాకే 28 నుంచి తీసుకుంటాము 28 అంటే 5 స్క్వేర్ ఖచ్చితంగా 5 స్క్వేర్ 6 స్క్వేర్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడ వచ్చేది మనకి డెఫినెట్గా 5 అనమాట ఇక మిడిల్ నెంబర్ కనుక్కోవడానికి ఏం చేయాలనుకున్నాం ట్రెడిషనల్ మెథడ్లో దీనికి రెండో నెంబర్ ఏమొస్తుంది అనేది తెలుసుకుందాం చూడండి వీటిని కూడా ఇట్లా సెట్స్గా తీసుకొని భాగహార పద్ధతి తీసుకున్నట్లయితే ముందు 5 వచ్చింది కాబట్టి 5 5 25 చూస్తాం ఇక్కడ తీసివేస్తే ఇక్కడ 3 వస్తుంది ఈ పక్కన ఈ సెట్లో 51 ఉంది దాని కింద తీసుకొస్తాం ఇక్కడ 5 ప్లస్ 5 వేసుకుంటాం 10 ఇక్కడ గ్యాప్ వదులుతాం ఈ 10 పక్కన ఒక నెంబర్ వేసి మళ్ళీ అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే ఈ 300కి సరిపోవాలన్నమాట ఇక్కడ ఆల్రెడీ మనకి 1 ఉంది కాబట్టి ఇక్కడ ఒక అంక వేసినట్లయితే ఇది 100 అవుతుంది 103 వేసాం అనుకోండి 103తో మల్టిప్లై చేస్తే 309 వస్తుంది సరిపోతుంది కాబట్టి ఇక్కడ 3 వస్తుంది ఇదే 3 మనం ఇక్కడ కూడా వేస్తాం 103 3 ఇదంతా ఏం చేయవలసిన లేదు మనకు కావాల్సింది ఈ నెంబరే కాబట్టి 5 పక్కన 3 వస్తుంది అనమాట ఇక్కడ 3నే ఇక్కడ 3నే సో ఏం తెలుస్తుంది దీన్ని బట్టి మనకి ఈ సంఖ్య వర్గమూలం అయితే 534 కానీ లేదా 536 కానీ అవుతుంది మరి ఈ రెండింటిలో ఏది సరైనది అనేది తెలుసుకోవడానికి ఏం చేస్తాం మళ్ళీ వీటికి డిజిటల్ రూట్ని కనుక్కుంటాం డిజిటల్ రూట్ అంటే ఏంటి ఇప్పుడు ఈ సంఖ్య ఎలా వచ్చింది దీని వర్గం ఈ సంఖ్య కాబట్టి వర్గం అంటే దీన్ని మళ్ళీ అదే సంఖ్యతో గుణించాలి ఫస్ట్ ఛాన్స్ చూద్దాం 534 ఇంటూ 534 రెండోది 536 ఇంటూ 536 దీనికి డిజిటల్ రూట్ చేద్దాం చేసినట్లయితే ఏమవుతుంది 5 3 8 8 4 12 12లో మళ్ళీ 1ని 2ని కూడితే ఇక్కడ 3 వస్తుంది ఇంటూ ఇది కూడా 3 అంటే దీని డిజిటల్ రూట్ 9 అవుతుంది ఇక్కడ డిజిటల్ రూట్లో మనకి 27 వచ్చినప్పుడు 2 ప్లస్ 7 మళ్ళీ 9 అయింది 9 సరిపోయింది అంటే ఇదే వర్గమూలం రైట్ అవుతుంది ఒకటి ఇది కూడా చూద్దాం ఒకసారి 5 3 8 8 6 14 14లో 1 4 కూడితే 5 వస్తుంది ఇక్కడ ఇంటూ దీనికి కూడా 5 5 5 25 25లో మళ్ళీ 2 5 కూడితే 7 వస్తుంది దీని డిజిటల్ రూట్ కాబట్టి ఇది మనకి సరైంది కాబట్టి 9 సరిపోయింది కాబట్టి దీని వర్గమూలం 534 అవుతుంది అనమాట ఈ విధంగా ఈజీగా కనుక్కోవచ్చు ఇంకొక రెండు ఉదాహరణలు చూద్దాం ఇంకొక రెండు ఉదాహరణలు చూసినట్లయితే మీకు చాలా స్పష్టంగా ఈ 6 అంకెల సంఖ్య వర్గమూలం ఈజీగా కనుక్కోవటం తెలిసిపోతుంది అనమాట మూడో ఉదాహరణ చూడండి ఈ సంఖ్య ఉంది ముందుగా మనం ఏమనుకున్నాం డిజిటల్ రూట్ కనుక్కోవాలి దీని డిజిటల్ రూట్ 5 6 11 11 9 20 28 28 28లో మళ్ళీ 2 8 కూడితే 10 వస్తుంది 10లో 1 0 కూడితే 1 దీని డిజిటల్ రూట్ 1 అలా పెట్టుకుందాం ముందు దాన్ని తర్వాత ఏం చేస్తాం మనం ఇక్కడ చివర 4 ఉన్నట్లయితే మనకి
ఒకటి స్థానంలో రెండు కానీ ఎనిమిది కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టూ ఛాన్సెస్ ఉంటాయి, రెండు ఎనిమిది, రెండింటినీ చూస్తాం. మూడు అంకెల సంఖ్య ఎయిదర్ టూ ఆర్ ఎయిట్ ఒకటి స్థానం. ఇక్కడ త్రీ సెట్స్ అనుకుంటాం కదా, ఇది ఇవన్నీ మీకు చేయటం కోసం. తర్వాత మీరు మెంటల్ క్యాల్కులేషన్ చేసినప్పుడు ఇవి గీతలు గీసుకోవటం ఇట్లా వేసుకోవటం ఇదేం ఉండదు, డైరెక్ట్ చేసేస్తారు. ఇక్కడ చూడండి, ఈ వందల స్థానంలో కనుక యాభై నుంచి రావాలి. యాభై అనేది ఏడు స్క్వేర్కి దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ వందల స్థానంలో ఖచ్చితంగా ఏడే వస్తుంది. ఇంకా మిడిల్ నెంబర్ రావాలంటే ఏమనుకున్నాం, మనం ట్రెడిషనల్ మెథడ్లో భాగహార పద్ధతి త్రీ త్రీ సెట్స్ చేసుకుంటాం. ఏడు వచ్చింది కాబట్టి ఏడేళ్ళు నలభై తొమ్మిది మైనస్ చేస్తాం ఒకటి. నెక్స్ట్ సెట్లో అరవై తొమ్మిది ఉంది, కింద తెచ్చుకుంటాం అరవై తొమ్మిదిని. ఇక్కడ ఏడుకి ఏడు ప్లస్ చేసి పద్నాలుగు వేసుకుంటాం. పద్నాలుగు పక్కన ఒకటే ఒకటితో వేస్తే ఒక వన్ ఫార్టీ వన్ వన్ ఫార్టీ వన్ సరిపోతుంది. అంటే ఇక్కడ ఒకటే వచ్చేది, ఇదే ఒకటిని మనం ఇక్కడ కూడా తెచ్చుకుంటాం. అంటే మిడిల్ నెంబర్ వచ్చేసింది ఒకటి. అంటే దీని అర్థంలో ఏడు వందల పన్నెండు అయినా అయి ఉండాలి, ఏడు వందల పద్దెనిమిది అయినా అయి ఉండాలి. మరి ఏది కరెక్ట్ అనేది ఎట్లా తెలుసుకుంటాం అంటే ఈ రెండింటికి మళ్ళీ డిజిటల్ రూట్ తీసుకుంటాం. ఏడు వందల పన్నెండు స్క్వేర్ కాబట్టి ఏడు వందల పన్నెండు ఇంటూ ఏడు వందల పన్నెండు, అట్లాగే రెండో దానికి ఏడు వందల పద్దెనిమిది ఇంటూ ఏడు వందల పద్దెనిమిది. ఇక్కడ ఏడు ఒకటి ఎనిమిది, ఎనిమిది రెండు పది, పది అంటే ఒకటి సున్నా కలిపితే ఒకటి అవుతుంది. ఇక్కడ కూడా ఒకటి, ఒక్క ఒకటి ఒకటి, దీని డిజిటల్ రూట్ ఆల్రెడీ మనం తీసుకున్న సంఖ్య కూడా ఒకటే వచ్చింది కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది కూడా చూద్దాము, ఏడు ఒకటి ఎనిమిది, ఎనిమిది ఎనిమిది పదహారు, పదహారులో ఒకటిని ఆరుని కూడితే ఏడు వస్తుంది. ఇక్కడ ఇంటూ ఇది కూడా ఏడే, ఏడేళ్ళు నలభై తొమ్మిది, నలభై తొమ్మిదిలో నాలుగుని తొమ్మిదిని కూడితే పదమూడు, పదమూడులో మళ్ళీ ఒకటిని మూడుని కూడితే నాలుగు వస్తుంది. దీని డిజిటల్ రూట్ నాలుగు అవుతుంది, ఇది కలవలేదు కాబట్టి దీని వర్గమూలం, ఈ సంఖ్య వర్గమూలం ఏడు వందల పన్నెండు అనేది రైట్ ఆన్సర్ అనమాట. మీరు క్యాల్కులేటర్ మీద ఏడు వందల పన్నెండు ఇంటూ ఏడు వందల పన్నెండు ట్రై చేయండి, ఇదే వస్తుంది మనకి. అట్లా ఇంకొక చివరి ఉదాహరణ చూద్దాము. ఈసారి ఎప్పుడు ఐదు తీసుకోలేదు మనం, ఐదు తీసుకుంటే ఏం జరుగుతుందంటే ఐదు స్క్వేర్లో మనకి ఇరవై ఐదు వస్తుంది ఒకటి స్థానంలో. ఇప్పుడు రెండు స్క్వేర్, మూడు స్క్వేర్, నాలుగు స్క్వేర్, ఆరు స్క్వేర్, ఏడు స్క్వేర్, ఎనిమిది స్క్వేర్, తొమ్మిది, ఇక్కడ ఐదు స్క్వేర్ రాయలేదు నేను. ఎందుకని అంటే ఐదు స్క్వేర్లో ఒకట్ల స్థానంలో ఐదు వస్తుంది, ఇంకొక సంఖ్య లేదు అసలు. ఒకట్ల స్థానంలో ఐదు వచ్చేది కేవలం ఐదుకే కాబట్టి దీనికి ఒకే ఆన్సర్ వస్తుంది మనకి. ఇట్లా ఇందాకలాగా రెండు ఛాన్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినా చూద్దాం మీ అవగాహన కోసం, త్రీ సెట్స్గా చేసుకుంటాము. డిజిటల్ రూట్ చూస్తాం ముందు, డిజిటల్ రూట్ ఎంత అవుతుంది దీనికి. తొమ్మిది ఏడు పదహారు, పదహారును ఇది నాలుగు, ఇరవై, ఇరవై ఐదు ఇరవై ఐదు, ఇరవై ఐదులో మళ్ళీ రెండుని ఐదుని యాడ్ చేస్తే మనకి డిజిటల్ రూట్ సెవెన్ వస్తుంది అన్నమాట. తర్వాత ఒకట్ల స్థానంలో ఇరవై ఐదు ఉంటే ఖచ్చితంగా మనకి ఐదు తప్పితే ఇంకోటి రావడానికి అవకాశం లేదు. నెక్స్ట్ తొంభై ఏడు అంటే తొంభై ఏడుకి వర్గమూలం ఏమవుతుంది, తొమ్మిది అవుతుంది. తొమ్మిది తొమ్మిదిలో ఎనభై ఒకటి కాబట్టి పది అయితే పది పదులు వంద అవుతుంది, తొంభై ఏడు కాబట్టి ఇక్కడ తొమ్మిది. ఇక మిడిల్ నెంబర్ రావడానికి మనం భాగహార పద్ధతి చేస్తాం. త్రీ సెట్స్ చేసుకుంటాం. తొమ్మిది వచ్చింది కాబట్టి తొమ్మిది తొమ్మిదిలో ఎనభై ఒకటి మైనస్ చేస్తాం ఆరు ఒకటి, పక్కన సున్నా రెండుని తెచ్చుకుంటాం కిందకి. ఇక్కడ నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ వస్తుంది. ఎయిటీన్ పక్కన ఎంతైతే సరిపోతుంది, సిక్స్ చూద్దాం. ఎయిటీన్ పక్కన సిక్స్ వేసి సిక్స్తో మల్టిప్లై చేద్దాం. ఆరు ఆరు ముప్పై ఆరు, ఎనిమిది ఆరు నలభై ఎనిమిది, యాభై ఒకటి, ఆరు ఒకటి ఆరు ఐదు పదకొండు, సరిపోలేదు. ఏడు చూద్దాం, ఎయిటీన్ పక్కన సెవెన్ వేసి సెవెన్తో మల్టిప్లై చేద్దాం. ఏడేళ్ళు నలభై తొమ్మిది, ఏడెనిమిది యాభై ఆరు, నాలుగు అరవై, ఏడు ఒకటి ఏడు, ఏడు ఆరు పదమూడు, ఇంకా సరిపోలేదు. ఎయిట్ సరిపోతుందని చూద్దాం, వన్ ఎయిటీ ఎయిట్ ఇంటూ ఎయిట్ ఎనిమిది ఎనిమిదిలో అరవై నాలుగు, మళ్ళీ అరవై నాలుగు ఆరు డెబ్భై, ఎనిమిది ఒకటి ఎనిమిది ఏడు పదిహేను చూద్దాం. ఇంకా నైన్ టైమ్స్ పోతున్నాము. పద్దెనిమిది పక్కన తొమ్మిది వేసి తొమ్మిదితో మల్టిప్లై, తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి, తొమ్మిది ఎనిమిది డెబ్బై రెండు, డెబ్బై రెండు ఎనిమిది ఎనభై, తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనిమిది పదిహేడు, ఎక్కువైపోయింది కాబట్టి ఎనిమిది సార్లు ఎనిమిది వేస్తే సరిపోతుంది. ఇదే ఎనిమిదిని ఇక్కడ కూడా వేసుకుంటాం అన్నమాట, అంటే మిడిల్ నెంబర్ ఎయిట్ అవుతుంది మనకి. ఇక్కడ చూడండి రెండు ఈక్వల్గానే వచ్చినాయి. ఇక్కడ మనం ట్యాలీ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఏది రైటు అని చూడాల్సిన అవసరం లేదు కదా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చివర ఒకటి ఉన్నట్లయితే, సారీ వన్స్ ప్లేస్లో ఫైవ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఒక ఛాన్స్, ఇలా రెండు సార్లు మనం చూడాల్సిన అవసరం లేదనమాట, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది నైన్ ఎయిటీ ఫైవ్. ఈ విధంగా సిక్స్ డిజిట్ నెంబర్స్కి స్క్వేర్ రూట్ అనేది చాలా ఈజీగా కనుక్కోవచ్చు.
తర్వాత మీకు ప్రాక్టీస్ కోసం కొన్ని ఇప్పుడు ఇక్కడ ఇస్తాను నేను వాటిని చేయండి అట్లా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నట్లయితే ఫర్దర్ వీడియోస్ ఇంకా వస్తాయి ఇలాంటివి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్